రైట్ సుందరరామ్ శర్మ గారు రై గారు, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి రవికిరణ్ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, బాబు గారికి నమస్కారం. మా మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారు క్లియర్ గా చెప్పారు, ఉంటే కేసులు పెట్టండి, మేము చేసినటువంటి అవినీతిని బయటకు తీయండి అని చెప్పని అడగటం జరిగింది. ఎస్, ఇవాళ చంద్రబాబు గారి యొక్క ఫ్రస్ట్రేషన్, చంద్రబాబు గారి భయము కూడా అదే. ఎందుకంటే చట్టము అనేటువంటిది, సార్ వినపడుతుందా? సార్ ఓకే, ఇవాళ చంద్రబాబు గారి యొక్క భయం కూడా అదే. చంద్రబాబు గారి యొక్క భయం కూడా అదే. చట్టము అనేటువంటిది చట్టానికి కళ్ళు లేవు అనుకుంటారు, ఏదో సినిమాలో లాగా వాటిలాగా. కొంతమంది అమాయకుల మీద, కొంతమంది వాళ్ళ నిజమైనటువంటి వాళ్ళ మీద కూడా చట్టం ఒక్కొక్కప్పుడు తాని యొక్క ఇది చూపిస్తుంటుంది, అది మనం చూసాం. ఇవాళ రోజున చట్టం కొంత లేట్ అయినా కూడా కరెక్ట్ గా ఎంటర్ అవుతోందని చెప్పనేటువంటిదే ఇవాళ చంద్రబాబు గారి యొక్క భయం. ఆయనకి తెలుసు, మనం ఎన్నికల ముందు చూసాం ఆయన్ని, సిబిఐ నా మీదకి వస్తుంది, తమ్ముళ్ళు మీరందరూ నన్ను కాపాడాలా, మీరందరూ నాకు చుట్టూటా ఉండాలా అని చెప్పనని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆ రోజున చట్టం మరి ఎందుకోనో కొంత రాలేదో ఎందుకో మనకు తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఎన్నికలు అయిపోయినాయి. ఆ తర్వాత వెంటనే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మనం చూసాము, కేంద్రానికి అంశాల వారీగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పనుకుని కూర్చున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, చట్టము అనేటువంటిది ఎవరి యొక్క చుట్టం కాదు, అది తన దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అది ఒక రోజు లేట్ అవ్వచ్చే తప్ప ఆ యొక్క కర్మఫలం అనుభవించక తప్పదు అనేటువంటిది ఇవాళ చంద్రబాబు గారికి అర్థమయ్యే ఆయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 1 వీక్ బ్యాక్ చంద్రబాబు గారు ఒక జూమ్ మీటింగ్ ఏదో పెట్టారు, దాంట్లో ఆయన మాట్లాడుతున్నారు సిబిసిఐడి కొత్తగా ఎట్లా కొత్తగా వచ్చింది, సిబిసిఐడి అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, 41 నోటీసులు, అరెస్ట్ మెమోలు, సుప్రీంకోర్టు కేసులు, అసలు ఎట్లా అరెస్ట్ చేయాలి, నా మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని మేము అరెస్ట్ చేస్తే ఏంటి మాకు ఉన్నటువంటి హక్కులు అని చెప్పని నేను మాట్లాడినప్పుడే లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అర్థమైంది ఏంటంటే, ఎక్కడో ఏదో చంద్రబాబు గారికి స్మెల్ వచ్చింది, వాసన తగిలింది, ఇక తన దగ్గరకు వస్తున్నది అనేటువంటిది ఆయనకు అర్థమయ్యే మహానాడు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మహిని మహానాడులతోటి స్టార్ట్ చేశాడు. ఎందుకు అని చెప్పంటే, ఇవాళ రోజున రేపు పొద్దున ఆయన మీద కనుక ఏమన్నా నోటీసులు కనుక వస్తే ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి అని ఇంతకుముందు ఎందుకో కూడా చెప్పారు ఆయన. ఎక్కడో ఆయన స్ట్రైక్ అని చెప్పనంటే బస్సులు తగలబెట్టాలి, లేకపోతే స్ట్రైక్లు ఎట్లా అవుతుంది అని చెప్పని అన్నారు అనేటువంటిది సబ్జెక్టు కరెక్షన్ వచ్చింది, అది కొంచెం డీటెయిల్గా నేను పోటలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో కనుక ఉంటే రేపు నోటీసులు అవన్నీ కనుక వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవచ్చు, శాంతి భద్రతలకి అశాంతిని కలగజేసి ప్రజల్లో రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులను కూడా పనిచేయకుండా చేయవచ్చు అనేటువంటిది ఒకటి ఆయన ఆలోచన విధానము అనేటువంటిది ప్రజలకి అర్థమైపోయింది. అందువల్లనే ఇవాళ మినీ మహానాడులు, లేకపోతే నేను జిల్లాల వారీగా తిరుగుతాను, ప్రజల్లోనే ఉంటాను, 6 నెలల పాటు ఏదో నేను ఇక్కడనే తిరుగుతాను అనేటువంటిది చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. అందువల్ల డెఫినెట్ గా చంద్రబాబు గారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు, మీ చంద్రబాబు గారు మీరు అడిగిన విధంగా డెఫినెట్ గా ఎంక్వైరీలు వస్తాయి, నోటీసులు వస్తాయి. సార్ కూడా ఇంతకు ముందు కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని వారు అనుభవించక తప్పదు అని చెప్పని శ్రీనివాస చౌదరి గారికి మొదటగా చెప్తున్నా. రెండోది, ఇవాళ రోజున చంద్రబాబు గారు నిన్న మినీ మహానాడు పెట్టారు, చాలా బాగా ఉంది అది, ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రన్న భరోసా అని చెప్పండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, జనరల్ గా 2 పత్రికలు ఇటువంటివి ఏమన్నా క్యాప్షన్స్ ఉంటే బ్రహ్మాండంగా పెడతారు, పెట్టడమే కాదు అసలు మొత్తం పేపర్ అంతా కూడా నింపేస్తారు. ఇంకేముంది, చంద్రబాబు గారి కోసం జనం వచ్చేశారు, చంద్రబాబు ఇప్పుడు నువ్వు ఎక్కేసే లేదంటే మా సీటు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాం, సీఎం నువ్వే అంటారు అని చెప్పని పెట్టేటువంటి పత్రికలు కూడా ఇందాకనే చూశా, ఎక్కడ కూడా ఏమీ లేదు. అల్లూరి స్ఫూర్తి అని పెట్టారు, అదేమిటి, ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రన్న భరోసా, కానీ అల్లూరి స్ఫూర్తి అని ఒక పేపర్లో పెట్టుకోవటం, అది కూడా ఒక 1/2 పేజీ ఇచ్చి చివరి పేజీల్లోకి వెళ్ళిపోవటం చూసిన తర్వాత వారికి కూడా బహుశా అర్థమైనటువంటి చంద్రబాబు గారు పరిస్థితి ఏమిటి అనేటువంటి. ఇంకొక విషయం, నిన్న చంద్రబాబు గారు మాట్లాడినటువంటి వాటిల్లో ఏది కొత్తతనం లేదు. ఇవాళ ఆయన చంద్రన్న భరోసా అంటారు. ఏంటి భరోసా, నేను మీకు పెద్ద కొడుకుని, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పని 2014 ఎన్నికల్లో వచ్చినటువంటి పెద్ద కొడుకు ఏం చేశారో ప్రజలకు తెలియదా? ఇందాక ఆయన రైతుల గురించి తప్పైంది, మా శ్రీనివాస చౌదరి గారు చెప్తున్న రైతుల గురించి కొంత మేము చేయలేకపోయామని, అది చంద్రబాబు గారు చెప్పించండి, ఆయన చెప్పట్లేదే, మీరు చెప్తున్నారు శ్రీనివాస చౌదరి గారు, యూఆర్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్, నో డౌట్ ఎట్ ఆల్. మరి చంద్రబాబు గారిని చెప్పమనండి, 87,400 కోట్లు ఆ రోజున ఎన్నికల కమిషన్ అడిగితే కూడా నేను చేస్తాను అని చెప్పాను, చేయలేకపోయాను,
15,000 కోట్లు మాత్రమే ఇచ్చాను, 3-4 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను రైతులకి, పొరపాటు జరిగింది అని ఆయన చేత చెప్పించండి, డ్వాక్రా మహిళలకు చేయలేకపోయాను అని ఆయన చేత చెప్పించండి, నిరుద్యోగ ప్రతి ఎలక్షన్స్ 6 నెలల ముందు తెచ్చాను ఎందుకు అని చెప్పంటే ఓట్లు పడతాయి అనుకుని 1,000 రూపాయలు ఇస్తానన్నాను అని ఆయన చేత చెప్పించండి, తప్పే ఆయన చేత చెప్పించండి, అన్నా క్యాంటీన్లు అని మీరు కొట్టుకుంటున్నటువంటి అన్నా క్యాంటీన్లు 6 నెలల ముందే తెచ్చాను ఎందుకు అని చెప్పంటే ఓట్ల కోసము, పసుపు కుంకుమ కోసం నేను చేశాను అని ఆయన చేత చెప్పించి, ఈ తప్పులన్నీ చేశాను, ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నాకు మీరు ఓటు వెయ్యండి అని అడగమండి, తప్పేం లేదు, అంతేకాని మీరేదో మేము తప్పులు చేశాం ఇది చేశామని అంటాను. చంద్రన్న భరోసా, చంద్రన్న మీద ఇక భరోసా ఎవరికీ లేదు, మీకున్నది, మీ పార్టీకి ఉంది, ఏదో 40 సంవత్సరాల వాళ్ళకి ఇస్తా అన్నాడు లేకపోతే, కానీ అవి కూడా అవకాశాలు లేవు శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకంటే రేపు నెక్స్ట్ ఇంకా వచ్చేటువంటి రోజుల్లో నిన్న చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అరెస్ట్ మెమోలు ఇవన్నీ లీగాలిటీ, నాకు అప్పుడు అనిపించింది ఈయన ఇంకా లీగల్ న్యాయశాస్త్రం ఇంతకు ముందు చదివాడు అనుకున్నాం కానీ ఇప్పుడు న్యాయశాస్త్రాన్ని తీసేటువంటి అవకాశం ఆయనకి త్వరలోనే వస్తోంది, అది చదువుకుంటాడని చెప్పననే నేను చెప్తాను. రెండు, నెక్స్ట్ ఇందాక మీరు ఏదో అంటున్నారు వలసలు వెళ్ళిపోయారు ముసలి వాళ్ళు మాత్రమే మిగిలారు అని, కరెక్టే, మా మేమనుకోవటం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మామూలుగా అందరూ ఉండిపోయారు, ముసలివాళ్ళు ఉన్నారు, మధ్య వయసులో ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి ముసలాయన ఒక్కడి మాత్రమే ఇక్కడ ఉన్నాడు, ఆయన కుటుంబం మొత్తం మాత్రం హైదరాబాద్లో ఉంది, బహుశా దాన్ని చూసి మీరు అనుకున్నారేమో, కానీ ఇక్కడ నుంచి ముసలివాళ్ళు ఎవరు వెళ్ళలేదు సార్, అందరూ వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారు, మహిళలు తీసుకుంటున్నారు, వృద్ధులు తీసుకుంటున్నారు, అందరూ తీసుకుంటున్నారు, పింఛన్ గురించి మీరే చెప్పినట్టు ఎవరికి పింఛన్ అందకపోవటం అనేది జరగట్లేదు సార్, అందరూ శుభ్రంగా ఉన్నారు, ఒక్క మీ ముసలాయన మాత్రం ఇక్కడ ఉంటున్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాడు అది కూడాను, ఆయన కుటుంబం మాత్రం హైదరాబాద్లో ఉంటా ఉంది. రెండోది, ఇవాటి రోజున మీరు కాంట్రాక్టర్స్ లేకపోతే అవుట్ సోర్సింగ్ గురించి చెప్తున్నారు, అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ విధానాన్ని తెచ్చినటువంటి మహానుభావుడు లేకపోతే ఈ ఇది ఆయన ఒక మన చంద్రబాబు గారే సార్, ఈ అవుట్ సోర్సింగ్ అనేటువంటిది స్థాపకుడు ఆయన, కాబట్టి ఇవాటి రోజున చంద్రబాబు గారు చెప్పేసేసి ఏదో మాటలు ఇచ్చేసేసినంత మాత్రా నుంచి అది ఏమి మాకు ఇదైపోతుందని చెప్పడం మాత్రం అనుకోకండి. నెక్స్ట్, వైసీపీ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా కాన్సన్ట్రేట్ చేస్తాను, మీరందరూ బయటికి రండి అని అడుగుతున్నారు, నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను చంద్రబాబు గారు, ఫస్ట్ మీ కుప్పను చూసుకోండి, మీ అబ్బాయికి నియోజకవర్గం ఎక్కడుందో చూసుకోండి, ఆ రెండో చూసుకున్న తర్వాత మిగతావి మాట్లాడండి. ఇవాళ 175 నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నాయి, ప్రజలందరూ కూడా ఆయనతోటే ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనేటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తున్నాడు, పథకాలు ఇస్తున్నాడు, సంక్షేమం జరుగుతోంది అని చెప్పని. ఇంకొకటి, పెట్టుబడులు రావట్లేదు, రావు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పెట్టుబడులు రావు అని రానివ్వను అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గారికి మేము చెప్పదలుచుకుంది ఒకటే ఒకటి, ఇక మీరు ఈ రావు రావు అంటే ఇక మిమ్మల్ని రాకుండా ఈ రాష్ట్రానికి చేసేస్తారు ప్రజలు, ఇప్పటికైనా కూడా రాష్ట్రం గురించి ఆలోచించటం బిగించేయండి, అంతేగాని ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పెట్టుబడులు వస్తాయి, అవన్నీ మామూలుగా జరుగుతాయి, 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మళ్ళా అంటే కరోనా అనేటువంటి దాని మీద ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అందరూ కూడా చెప్పుకుంటూ పోతున్నారు, అందువల్ల మీరు అటువంటిది ఇది చేయగలరు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అనేటువంటిది ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, వరల్డ్ బ్యాంక్ అడిగితే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విడదీసి చంద్రబాబు గారు చేసినటువంటిది అందరికీ తెలుసు, ఆయన విద్యుత్ ఛార్జీలే కాదు అన్ని ఛార్జీలు పెంచుకుంటూనే పోతాడు, కాకపోతే అది తెలియకుండా మనం చేశాడు, అందువల్ల మీరు తొందర పడకండి, ఆయన చేసినటువంటి మళ్ళా చెప్పుకోకర్లేదు, మనం బేగం మన బషీర్ బాగు వాటి గురించి ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటివే శ్రీనివాస్ చౌదరి గారు, అందువల్ల ఒకటే ఎన్టీఆర్ పార్టీ అంత ఆశ్చర్యం వేస్తుంది, ఎన్టీఆర్ గారి పార్టీగా ఎన్టీఆర్ పార్టీని ఎవరు ఏం చేయలేరు, జగన్ ఏం చేయలేవు అంట, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ పార్టీని గురించో లేకపోతే చంద్రబాబు గారి గురించో ఆలోచించట్లేదు, ఆయన ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంత బాగా చేయగలుగుతాను, ఏం చేస్తే వీళ్ళకి ఇంకా ప్రయోజనం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడే తప్ప, ఆ ప్రజలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని వెళ్ళకొట్టేశారు, అది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు గారి యొక్క తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీని హైదరాబాద్కి పంపించేస్తాము అనుకున్నారు, ఆల్రెడీ పంపించేశారు అని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, మళ్ళీ జనంలోకి వస్తూ ఆయన ఇదేదో మినీ మహారాణులు పెట్టుకుని 26 జిల్లాలు ఆయన తిరుగుతూ పోతుంటే ఏదో ప్రజలు వచ్చేస్తున్నారో లేకపోతే ఏదో జరిగిపోతుందని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారే తప్ప, ఆయన యొక్క ఎజెండా వేరే ఉంది, ఆయన యొక్క జెండా వేరే ఉంది, ఆయన ప్రజల కోసం కాదు ఉన్నది, ఇప్పుడు ఆయన సొంత ఆస్తులు, ఆయన ఆర్థిక లావాదేవీలు, ఆయన యొక్క కేసులు, వాటి కోసమే ఆయన ఉన్నారే తప్ప వేరే ఏమీ లేదు, అందువలన ఇవాళ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి నిన్న కూడా ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి కూడా ప్రశంసించడం జరిగింది, అయితే దిశ యాక్ట్ గురించి చెప్పారు ఆయన. నేనేమని చెప్తున్నానంటే ప్రతి దాంట్లోనూ కూడా చేసుకుంటూ పోతున్నప్పుడు కొన్ని కొన్నిటిని సర్దుకుంటూ పోయి వాటిని డెవలప్ చేసుకునేటువంటి విధానం ఉంటుంది. 3 సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశాడు,
పది సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇప్పుడు 13 సంవత్సరాలు అటు ఇటుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. మరి ఇన్ని ఉన్నటువంటి ఆయన ఈ రోజుకి కూడా పేదలు ఉన్నారు, ఈ రోజులకు కూడా 2 రూపాయలకే భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పారు ఆయన చెప్తున్నారు అంటే మరి ఆయన ఏ విజనరీనో, ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడో, ఆయన చూసి ఏమనుకోవాలో ఒక్కటి చెప్పండి. ఆయనే చెప్తున్నాడు ఎన్టీఆర్ అంటే పేదల పాలిటీ, ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళందరికీ బలహీన వర్గాల వాళ్ళకి ముఖ్యమంత్రి అదే పదవులు ఇచ్చాను అని చెప్పారు. మరి చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? జగన్ మీరు ఇందాక అడుగుతున్నారు మంత్రుల గురించి అడుగుతున్నారు, నేను అడుగుతున్నా 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తే చంద్రబాబు గారిని ఒక్క మాట చెప్పించమనండి సార్, శ్రీనివాస చౌదరి గారు ఒక్క మాట, ఎస్ నేను వస్తే 25లో 18 ఇస్తాను అని చెప్పిన ఒక్క మాట చెప్పించమనండి, నేను చూస్తాను. చెప్పేటువంటి అవకాశం లేదు, ఆయనకి ఎటు అవకాశం లేదని ఆయనకి తెలుసు. అందుకనే నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి చేయాలని కూడా లేదు అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క మెయిన్ ఎజెండా. ఆయనకి తెలుసు, ఆయన ఆ విషయంలో విజనరీని, ఎప్పుడు కేసులు వస్తాయి, ఎప్పుడు వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తాయి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా, అసలు ఇబ్బందులు ఏం కలగబోతున్నాయి, అయ్యేటువంటి అవకాశం ముఖ్యమంత్రిగా ఇంకా తనకి ఆంధ్రప్రదేశ్లో లేదు, పార్టీ కూడా మనుగడ కష్టము, తెలంగాణలో ఏ రకంగా అయితే మూసిపోయి దాని ఏమంటారంటే బీఆర్ఎస్ తీసేసుకున్నారో అదే రకమైనటువంటి బీఆర్ఎస్ ఇక్కడ కూడా ఆయనకు వస్తుంది అనేటువంటిది మీరు గమనించండి. ఇది ఏదో పొలిటికల్ గా చెప్పటమే కాదు, ఇవాళ చూస్తున్నటువంటి వాటిని పెడితే మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారే తప్ప ఆ ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు. మీరు ఎంత టార్గెట్ చేస్తే మీరు అన్నారు బాల్ కొడితే ముందుకు వస్తుందని, అదే జరిగింది, అదే తెలుసుకోండి. 2011 నుంచి ఆయన ఏమీ లేనటువంటి ఆయన మీద కేసులు దగ్గర నుంచే పెట్టి మీరు చేసినటువంటి ఆయన మీద చేసినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అదే మిమ్మల్ని హైదరాబాద్ దాకా పంపించేసింది, ఇంకా మిమ్మల్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తుంది. చంద్రబాబు గారు విఆర్ఎస్ తీసుకునేటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పనని, ఆయన న్యాయశాస్త్రాన్ని ఇక పూర్తిగా అవపోసన పట్టినటువంటి న్యాయశాస్త్రాన్ని దాని మీద కూడా చూపించేటువంటి అవకాశం ఆయనకు వస్తుంది అని చెప్పని నేను భావిస్తున్నాను. సాయి గారు,